ఉపాధి హామీ పథకం అన్నటువంటిది యాక్చువల్గా ఏమైపోయిందంటే అదొక ఉచిత నిధుల పథకం కిందకి మారిపోయింది. వాస్తవంగా ఉపాధి హామీ అంటే ఏంటి, ఏడాది మొత్తంలో వ్యవసాయ పనులు రైతులు ఇచ్చేటటువంటి ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఓ 20 రోజులు 30 రోజులు 50 రోజులు, అంటే టోటల్గా లెక్కేసుకుంటే 6 నెలలకోసారి ఓ 20-30 రోజులు, మ్యాక్సిమం ఒక 50 రోజులు ఉంటుంది. 2 పంటలు వేసే చోట 100 రోజులు ఉంటుంది. 3 పంటలు వేస్తే అది చాలా తక్కువ ఏరియా ఉందనుకోండి మనకి, ఒక 150 రోజులు పని ఉంటుంది. అంటే ఒకే పొలంలో కాదు గచ్చేసేది, 10 పొలాలు ఉంటాయి కాబట్టి అక్కడ జరుగుతుంటుంది. అదే ఆ మిగతా ఖాళీ రోజులు వాళ్ళు ఎలా తింటారు అన్నటువంటి ఉద్దేశంతో పెట్టిందే ఉపాధి హామీ పథకం. పనిచేసి బియ్యం తీసుకుపోండి, ఆ తర్వాత పనిచేసి డబ్బులే ప్రభుత్వం కేంద్రం ఇవ్వడం ప్రారంభించింది. ఇక్కడ లోపం ఏమైపోయిందంటే, మొదట్లో ఉపాధి హామీ పథకం అనే కంటే కూడా అది బియ్యం పథకం అన్నమాట. పనిచేసి బియ్యం తీసుకుపోవడం, ఆ రోజుల్లో రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తీసుకెళ్లేవాళ్ళు అనమాట. అది కాస్త ఆ తర్వాత కాలంలో దశ మారిపోయేటప్పటికి, అప్పట్లో బియ్యమే కదా ఇచ్చేదని పెద్దగా పని చేయించుకునేవాళ్ళు కాదు. గడ్డి కొట్టించడం, పై పనులు, అదో రకంగా ఫ్రీ కింద భావించడం బియ్యం చేశారు. మామూలుగా ఒక పనికి 8 గంటలు రోజుకి కదా, మొదట్లో 8 గంటలు, ఆ తర్వాత 6 గంటలు, ఆ తర్వాత 4 గంటలు, ఇప్పుడు 2 గంటలు కూడా పని చేయట్లేదు. వాళ్ళకి అది మా హక్కు కింద ఫీల్ అవుతున్నారు, పని పెద్దగా చేయకుండా అనేటటువంటిది. ఇప్పుడు దానికి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. అసలు ఉపాధి హామీ ఒరిజినల్ రోడ్డు వేస్తావా ఎయి, ఉపాధి హామీ కింద కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులతో పాటు కావాలని నువ్వు ఇచ్చుకో, వాళ్ళైతే కనుక ఆ డబ్బుల్ని అక్కడ కౌంట్ వేస్తారనమాట. వాళ్ళకి పని ఇచ్చినటువంటి కోణంలో ఉంటుంది. ఈ డబ్బుల్ని ఆ కూలీ అకౌంట్లోనే వేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారు, ఉపాధి హామీ కింద వాడేసుకుని ప్రభుత్వం డబ్బులు వాళ్ళు తీసేసుకుని, అంటే 200 కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి, అది వాళ్ళు తీసుకుని వీళ్ళకి 300 ఇచ్చి మేమే పని చేయిస్తున్నాం అన్నట్టు చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితి లేకుండా ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పనిది దాంట్లోనే లిస్టు పంపించాలి, వాళ్ళ అకౌంట్లు కూడా పంపించాలి, వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి దశలో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి సింగనమల దగ్గర ఒక లొల్లి జరిగింది. టీడీపీ చోటా నేత రాష్ట్రంలో ప్రభుత్వం మార్గాన్ని ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా అనధికారికంగా చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో మహిళా కూలీల మీద కన్నేశాడు, తన పక్క మీదకి వస్తేనే బిల్లులు చేస్తానంటూ వేధించసాగాడు. చివరకు అర్ధరాత్రి అపరాత్రి అని కూడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి అసభ్యకర సంభాషణ కొనసాగిస్తుండటం విసుగు చెందిన మహిళలు తమను కాపాడాలంటూ నేరుగా ఎస్పీని ఆశ్రయించారు. సింగనమల మండలం జోలకాల్వ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తప్పించి ఆ స్థానానికి తన పేరుని టీడీపీ నాయకుడు శ్రీనివాసుల నాయుడు ప్రతిపాదించుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఎట్లాంటి ఉత్తర్వులు ఆయనకు అందలేదు. అయినా ప్రభుత్వం మాది అంతా మేము చెప్పినట్టు నడుచుకోవాలని ధోరణిలో ఫీల్డ్ అసిస్టెంట్ తానేనంటూ చలామణి అవుతున్నాడు. తరచూ ఉపాధి పనులు జరిగే ప్రాంతానికి వెళ్ళి మహిళల కూలీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. ఇది విగ్రహింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి చాలా ఇష్యూస్ వస్తాయి. వాళ్ళేమో పని చేయించకపోతే లైంగిక వేధింపులు ఈ తరహాలోనే ఉంటుంది, చేయిస్తేనేమో పని ఎక్కువ చేపిస్తున్నావు నువ్వు అనేటటువంటి కోణంలో ఉంటుంది. దీనికి పరిష్కారం ప్రభుత్వాల చేతిలో ఉందో లేదో చూడాలి.